అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో భాగంగా హిందువులందరూ భాగస్వాములు కావాలని కోరుతూ కర్నూలు జిల్లా డోన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహాయ కార్యదర్శి తుమ్మల సత్యంజీ, ప్రాంత కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డిలు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరాన్ని రామభక్తుల భాగస్వాములతో పూర్తి చేయాలని భావించారని, దానిలో భాగంగా 5 లక్షల గ్రామాలలో సుమారు 12 కోట్ల కుటుంబాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఎవరికి తోచిన శక్తిని బట్టి 10, 100, 1000 కూపన్లను అందించడం జరుగుతుందని, 2000 రూపాయలు కానుక ఇచ్చే భక్తులకు రసీదు ఇస్తున్నామన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా డోన్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాత పాతాళం సుబ్బారావు దంపతులు 10 లక్షల రూపాయల చెక్కును రామ మందిరానికి ఖర్చు చేయాలని అందించారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శులు, ఇతర రామ భక్తులు పాల్గొన్నారు. పనులు ప్రారంభించింది. రామ మందిర నిర్మాణం కోసం దేశంలో ఉన్నటువంటి కోటానుకోట రామభక్తుల యొక్క భాగస్వామ్యంతో ఆ మందిర నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించడం జరిగింది. దాని కొరకు సంక్రాంతి నుంచి జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు దేశం మొత్తంలో కూడా శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ అనే పేరుతోటి జనజాగరణ సంపర్క అభియాన్ జరుగుతుంది. ఆ ఉద్యమంలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కుటుంబానికి కూడా ఒక కరపత్రం ఇచ్చి ఈ రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. కోరుతాము దాంట్లో వారి యొక్క శక్తి మేరకు 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఈ 3 రకాల కూపన్లు ఉంటాయి. వాళ్ళ యొక్క శక్తి మేరకు ఆ విధంగా వాళ్ళు మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారు. దాంతోపాటుగా అంతకంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళకు 2000 ఆ పైన ఇచ్చే వాళ్ళ కోసము రసీదు ఇవ్వడం జరుగుతుంది. రామ మందిరం, అయోధ్యలో రామ మందిర నిర్మాణ అభియాన్, దాంట్లో భాగంగానే ప్రతి కార్యకర్త ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా యావత్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనకు ఈ డోన్లో కాకర్ల పాతాళం సుబ్బారావు గారు దాదాపు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. దానికోసం ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేశాము. ఆ కార్యక్రమానికి చాలామంది కార్యకర్తలు అందరూ వచ్చారు. అది స్ఫూర్తిగా తీసుకొని ఆయనను, ఆయన విరాళాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి ప్రయత్నం చేసి రామ కార్యాన్ని చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికి విధంగా ప్రతి వారు ఇంటింటికి తిరుగుతారు. అంటే ఉడతాభక్తిగా ఏదో సుబ్బారావు గారు 10 లక్షలు ఇచ్చినారు మనమంత ఇయ్యగొడలేము అనే కార్యక్రమం కాకుండా, ఉడతాభక్తిగా ఎవరి శక్తి కొలది వాళ్ళు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు